हाय इंडी, नमस्ते, वेलकम टू गुंटूरु अभिरुचुलु। ई वीडियो लो मनं गुंटूरु फेमस मिरपकाय बज्जीलु इंट्लोने ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। दीनिकि मनं मुंदुगा बज्जी मिरपकायल्नि रेडीगा पेट्टुकोवालि शुभ्रंगा कडिगेसि। चूडंडि इक्कड बज्जी मिरपकायलु इला मनकि दोरुकुतायि। వీటిని మరీ పొడవుగా ఉన్న మిరపకాయల్ని మనం అంచులు కట్ చేసుకోవాలండి। తర్వాత ఒక అరకప్పు వాముని మిక్సీ వేసాను, దానిలో ఒక స్పూన్ శనగపిండి కొంచెం ఉప్పు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి। తర్వాత ఈ మిరపకాయల్ని మనం ఇలా చూపిస్తున్న విధంగా గాట్లు పెట్టుకొని దాని లోపలికి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాము శనగపిండి మిశ్రమాన్ని ఇలా ఫిల్ చేసుకోవాలి। అలాగే అన్ని మిరపకాయల్ని కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలండి। తర్వాత ఒక పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి। ఈ ఆయిల్ వేడయ్యే లోపు మనం పిండి కలుపుకుందామండి। ఒక బౌల్ లో 1/2 కిలో శనగపిండి, దానికి ఒక 1/2 కప్పు బియ్యం పిండి కలిపానండి, దానికి ఒక స్పూన్ salt అలాగే ఒక 1/2 స్పూన్ వంట సోడా కలిపి పిండినంతటిని ముందు మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి బాగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి। చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలి, ఇది చాలా ముఖ్యమండి బజ్జీలు చక్కగా రావడానికి। దీనిలో నేను ఒక స్పూన్ వాము కూడా వేసి కలిపాను। ఇలా వేయటం వల్ల మనకి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది। చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిరపకాయని గిన్నె అంచుల వెంబడి నుంచి మనం తీయాలి। దాన్ని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి। అలాగే అన్ని మిరపకాయల్ని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి। చూడండి, మనం గిన్నె అంచుల వెంబడి నుంచి తీయటం వల్ల మనకి మిరపకాయ కూడా ఒకవైపు ఓపెన్ గా కనిపిస్తూ ఉంటుంది, దీనివల్ల మనకి మిరపకాయ కూడా ఉడికిపోతుందండి। తర్వాత ఈ బజ్జీలు కొంచెం వేగగానే మనం ఒక జాలి గిన్నెలోకి తీసుకొని 2 నిమిషాల పాటు ఉంచేసి మరలా నూనెలోకి వేసుకొని డీప్ ఫ్రై చేయాలండి। సో ఇలా చేయడం వల్ల మనకి బజ్జీ లోపల పిండి కాని మిరపకాయ కాని చక్కగా ఉడికిపోతుంది, తినేప్పుడు పిండి పిండిగా లేకుండా చక్కగా ఉడికిపోతుంది। చూడండి, అలాగే మిగిలిన మిరపకాయలన్నిటిని కూడా మనం బజ్జీలు వేసేసుకోవాలి। ఇప్పుడు మనకి బజ్జీలు రెడీ అయిపోయాయండి। తర్వాత మనం దీనిలోకి నిమ్మ రసం ప్రిపేర్ చేసుకుందాము। 4 స్పూన్ల నిమ్మ రసం తీసుకొని దానిలో ఒక 1/2 స్పూన్ కారం వేసి కొంచెం వాటర్ అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి కలుపుకోవాలండి। ఈ వాటర్ వేయకపోతే మాత్రం పుల్ల పుల్లగా ఉండి మనం తినలేము। తర్వాత ఈ బజ్జీలను ఇలా మధ్యలోకి కట్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలతో ఫిల్ చేసి ఈ నిమ్మ రసం వేసేసుకుంటే ఎంతో రుచికరమైన గుంటూరు మిరపకాయ బజ్జీ అలాగే ఉల్లిపాయ బజ్జీ రెడీ అయిపోయినట్లేనండి। చూడండి, చూస్తుంటనే నోరూరిపోతుంది కదా। ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।